అయిపోతుంది, తను ఎట్లా రెస్పాన్స్ ఇస్తుంది. మాకు స్థితిలో ఒకటి అవసరం లేదు, అరే మీ సార్ ఎప్పుడు వస్తారా బా, ఈ ఇక్కడ బందోబస్తు పోయింది అని ఒకటి అవసరం లేదు. మీకు మీ పని అనేది అది జరిగిపోతుంది అనట్టు ఆటోమేటిక్గా. ఎక్కడ ఉండదు, ఒక వ్యక్తి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈమె రిసెప్షనిస్ట్ ఈమె దగ్గరికి మనిషి ఇబ్బందులు వచ్చేసి ఏదో కంప్లైంట్ తీసుకోండి, అరే మీ సెక్యూరెస్ ఎవరు, నేను మా నాయన బంధువును ఆయన బంధువుని ఈయన ఎక్కడ ఆ సార్ నా పరిచయం చెప్పి ఏం అక్కడ దోచిపెట్టుకున్న ఆయన వచ్చిన అంతే, కద్ద చొక్క వేసుకున్న ఆయన వచ్చిన అంతే. చక్కగా వచ్చేసి అక్కడ నిలబడి తక్కిన ఫర్ ఎగ్జాంపుల్ ఈమె వచ్చింది, నేను ఎట్లా రిసీవ్ చేసుకుంటావు చెప్పు, మరి ఈ రోజు చెప్పచ్చు, ఇప్పుడు ఒకవేళ ఎవరిని వచ్చినా మీకు చేంజ్ చేసేస్తాను. ఈమె ఏదైనా కూర్చుంది కాబట్టి నువ్వు వచ్చి చెప్పిందమ్మా ఎవరు భర్త వచ్చి కొట్టి ఏమను భర్త తీసుకుపోయినాను వెనకడ మనం ఏమనేది, నీ భర్తే కదా అమ్మ తీసుకుపోయిండు అది మారా మర్ది మారా అనేది. ఇప్పుడు అట్లనంటే నువ్వు ఏం కాదు అన్నమా, అంటే ఎవరు వచ్చినా కూడా కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడి ఎవరు ఏ బాధ్యత పని చేయాలి అనేది ఆల్రెడీ మన కమిషనర్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇన్స్పెక్టర్ సార్ చెప్పినట్టు ఇన్స్పెక్టర్ గడిచేవారు మీకు ఏమనేది గంటల కొద్ది కూర్చోమనేది ఇప్పుడు అట్లా ఏమన్నమాట. ఏం చేస్తారు వీళ్ళు రాగానే మీరు రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ నోటి నుంచే మనం విన్నాం. కొన్ని దగ్గర రెండు దగ్గర ఉంటుంది కదా సార్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వస్తారు కదా, వాళ్ళని మేము చాలా జాలితో కూర్చోబెట్టి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవ్వని వాళ్ళకు ఒకవేళ రాయడానికి వస్తుంది అనుకో కొంతమందికి, కానీ కొంతమందికి ఫార్మాట్ తెలియదు ఎట్లా రాయాలి మేడం, మాకు రాయడానికి వచ్చు కానీ ఎట్లా రాయాలి తెలియదు, అప్పుడు మేము గైడ్ చేస్తామన్నమాట ఇట్లా రాయండి అని చెప్పి. ఒకవేళ మాకు రాదు మేడం మేము రాయలేం చదువుకోలేము అంటే సరే అని మేమే టైప్ చేస్తాం, అది టైప్ చేసినాక వాళ్ళకి వినిపిస్తాం, వాళ్ళు ఒకవేళ ఇదే మేడం కరెక్ట్ మా ప్రాబ్లం ఇదే అంటే సంతకం చేస్తారు. దాని తర్వాత మా దగ్గర ఆన్లైన్ సిస్టమ్ ఉంది ఇది రిసెప్షన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అని, దాంట్లో సేమ్ ఎంటర్ చేస్తాం, ఎంటర్ చేసినాక ఎక్నాలెజ్మెంట్ స్లిప్ అంటే కంప్లైంట్ ఇచ్చినట్టు ఒక నంబర్ ఇస్తామన్నమాట అది ఎక్నాలెజ్మెంట్ అంటారు, అవి రెండు కాపీస్ ఇస్తాం, ఒకటి మేము సంతకం చేసి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళకి ప్రూఫ్ ఉండాలి కదా కంప్లైంట్ ఇచ్చినందుకు వాళ్ళ దగ్గర ఉండాలి, ఇంకొకటి వాళ్ళ సంతకం తీసుకొని మేము పెట్టుకుంటాం, ఇంకొకటి ఇవాళ రేపు మొబైల్స్లో కూడా మీకు వచ్చేస్తారు, ఏదైతే నంబర్ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఇస్తారో మీ మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ వస్తుంది ఇట్లా ఈ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చారు అని. దాని తర్వాత మేము సుపీరియర్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ గారి దగ్గరికి తీసుకెళ్తాము, ఆమె సార్ కూడా ఆమె బాధని వింటారు, ఒకవేళ సార్ లేకుంటే అడ్మినిస్ట్రేటర్ దగ్గరికి తీసుకెళ్తాం, సార్ ఆమెను కూర్చోబెట్టి ఆమె ప్రాబ్లం ఏంటి సార్కి మళ్ళీ చెప్తాము, చెప్పాక సార్ ఇది ఆమె చిన్న కంప్లైంట్ ఇప్పుడు భార్యాభర్తల కంప్లైంట్ అనుకోండి, వాళ్ళు వెంటనే వద్దామా నా హస్బెండ్తో నేను కాంప్రమైజ్ అయిపోతాను. पुलिस स्टेशन का सेट के ऊपर मुख्तलिफ किस्म के अहकाम आते हैं उसको मैं अपने ऑफिसर्स को पास करता हूँ. पुलिस स्टेशन के फोन के ऊपर कई कंप्लेंट आते हैं, 100 डायल कंप्लेंट आने के बाद उसको हम 100 डायल रजिस्टर में एंट्री करते हैं, कंसल्ट जी ब्लूबेट ऑफिसर को पास करते हैं सर. और सबसे अहम काम पुलिस स्टेशन की GD लिखने का, GD मीन जनरल डायरी. जनरल डायरी में पुलिस स्टेशन में जो भी कंप्लेंट आते हैं, पिटिशन आते हैं, FIR होते हैं और हमारे स्टाफ के ड्यूटीज जो भी रहते हो जनरल डायरी में एंट्री होते हैं. और रिसेप्शन ऑफिसर ना रहने की सूरत में जो कोई कंप्लेंट आता है पुलिस स्टेशन को उसको मैं रिसीव करके कंप्लेंट रजिस्टर में लिख के फिर से उसको पिटीशन इंक्वायरी बनाता हूँ. मैं जो रहते हैं उनकी देखभाल करना, पुलिस स्टेशन में आसपास में जो गाड़ियाँ हैं उसकी हिफाजत करना, वो मेरे से సపోజ్ పలానా దగ్గర దొంగతనం జరిగింది వాడు బైక్ రీచ్ వస్తున్నాడు అంటే ఇమీడియట్ గా సెటిల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అలర్ట్ చేయడం అంటే ఈయన యొక్క ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే జమీదారు గారు మొత్తం ఎంటైర్ దీస్ థింగ్స్ ను జమీదారు గారు ఒక రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అప్ చేసుకునేసి ఈ యొక్క పెద్ద అసెట్ పోలీస్ స్టేషన్ కు అంటే జమీదారు రెస్పాన్సిబిలిటీ ఆ విధంగా ఉండదు అనమాట. సో అందరికీ డిప్లాయ్మెంట్ చేయడము, కమ్యూనికేషన్ సెట్ వినడము, టెలిఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడము, డిప్లాయ్మెంట్ చేయడము, రిసెప్షన్ డ్యూటీస్ కనెక్ట్ చేయడము, ఇక్కడ కోఆర్డినేట్ చేయడానికి ఇతను ఉంటాడు. మెయిన్గా లాకప్లో ఉన్న వ్యక్తులకు భోజనం సరిగ్గా ఉందా లేదా, వాళ్ళకి హెల్త్ బాగుందా లేదా, వాళ్ళకి ఏమైనా జ్వరం వచ్చిందా, హాస్పిటల్ పంపాలా, ఈ రెస్పాన్సిబిలిటీ అందుకే లాకప్ పక్కనే ఉంటాడు జనరల్గా. అంటే ఈ లాకప్లో ఉన్న వాళ్ళు ప్రతిష్టం చూసుకున్నందుకు ఇతను ఉంటారు అనమాట. అదే हमारा काम क्या है साहब, जितना भी रिकॉर्ड्स है स्टेशन रिकॉर्ड्स FIR वो काम हूँ, FIR इंडेक्स का और दूसरे रिकॉर्ड्स है जो पूरे मिलते हैं जितना
నా పేరు వచ్చింది, నా ఫోటో ఉంటా. నాది అటెండెన్స్ పడిపోయిందండి, అంటే నేను ఈ టైంకి పోలీస్ స్టేషన్ ఉన్నట్టుకో, మళ్ళీ నేను బయటికి వెళ్ళినా కూడా నాకు ఇక్కడ రికార్డు ఉన్నది, నేను వచ్చిన ఎంట్రీ కెమెరా మీ అందరూ మనం మాట్లాడుతున్నదాన్ని కూడా రికార్డ్ అయ్యారు. మన ఫ్రెండ్ తప్పించుకోలేదు. ఇప్పుడు మాంగర్ బస్సులో ఏం జరిగిందో ఈ రోజు మనం చూస్తాం. आपकी 8 घंटे ड्यूटी है, सुबह 8 बजे से दोपहर में 2 बजे तक. तो 8 बजे आके रोल कॉल अटेंड करके इसके बाद आधा घंटा या 1 घंटा आप क्या काम करें, फिर उसके बाद क्या काम करें, फिर उसके बाद ये पूरा उसमें लिखना पड़ता. ये सीधा हेड ऑफिस को जाता, जाने के बाद ही आपको क्या रहता कि ये काम करे बोल के बड़े ऑफिसर्स को भी मालूम होता. कल कुछ हुए तो फलाने दिन फलाने टाइम पे क्या काम करे, क्या ड्यूटी करे, वो रिपोर्ट वापिस ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగిన సపోజ్ ఒక దొంగతనం జరిగిందని ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓహో ఈ వైపు వచ్చింది. మా మెయిన్ కన్సర్న్ ముసిసెస్ ఉంటే మార్నింగ్ 9:00, 2:00, ఈవినింగ్ 8:00 ఉంటారు. వాళ్ళు వచ్చిన మెయిన్ కన్సర్న్కి రోల్ కాల్ తీసుకోరు. రోల్ కాల్ అంటే అందరికి మా పాలిని తీసి వాళ్ళని తీసుకోవడం, అంటే వచ్చిందా లేదా తీసుకోవడం. తర్వాత మా ఇష్యూస్ లేకుండా ఆయన రాష్ట్రం నుంచి కానీ మాకు ఏమన్నా వేరే మెసేజ్ వస్తే వాళ్ళకి అందరూ బ్రీఫ్ చేయడం. ఫ్రెండ్స్ పలానా పండుగ ఉంది, పలానా బంధం వస్తుంది, పలానా వస్తుంది, ర్యాలీ ఉంది, ధర్నా ఉంది అని చెప్పి వాళ్ళు బ్రీఫ్ చేయడం. ఎక్కడెక్కడ ఏముంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం అని చెప్పి వాళ్ళు బ్రీఫ్ చేయడం. అలాగే వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా తీసుకోవడం. మన పాలన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇమీడియట్లీ వాళ్ళు చెప్పడం, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కానీ టెక్నాలజీ ద్వారా కూడా వాళ్ళు ఎప్పుడైనా పాయింట్ వస్తుంది. ప్రతి దగ్గర బీసీ అంటే మన మొబైల్ వెహికల్ ఉంటాయి, ఆ వెహికల్ దగ్గర ఉంటే బైక్ దగ్గర మొత్తం ట్యాబ్ ఉంటుంది. ట్యాబ్ చేస్తారంటే ప్రతి పాయింట్ వస్తే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ వెళ్ళి ప్రాణం దగ్గర నేను వెళ్ళి పాయింట్ నెంబర్ ఎంట్రీ చేసేటప్పుడు ఏరియా వస్తుంది, ప్రాణం మొత్తం చూపి వస్తుంది. అక్కడ ఎంట్రీ చేసినప్పుడు తెగించినప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకున్నా లేకపోతే ప్రాబ్లం ఉంటే ఆటోమేటిక్ అక్కడ జీపీఎస్ మొత్తం లీక్ ఉంటుంది. అక్కడ ఎంట్రీ ఎంట్రీ వెళ్ళిపోతుంది అనమాట. ప్రతిదీ ఏదైనా సార్ టెక్నాలజీ మానిటరింగ్ చేయకపోతే ఎవిడెన్స్ పరం ఏది చేసినా మనం తప్పించుకోవడానికి లేదు అనమాట. వెహికల్ కూడా మన ప్రతి పెట్రోల్ గారికి కూడా ఎక్కడైనా సరే మన ఇన్నో కార్స్ ఉన్నాయి కదా దానికి జీపీఎస్ అనమాట. ప్రతి 1 అవర్కి ఎక్కడ 1 అవర్కి ఎక్కడ ఆగదు, 1 అవర్ ఆగినప్పుడే మనకి 1 మినిట్ ఆగినా మెసేజ్ ఇస్తున్నాం సార్ దగ్గర పొలం దగ్గర ఆగింది వెహికల్ ఎక్కడ ఉంది ఏం లేదు అక్కడ అనమాట. మొత్తం రెస్పాన్సిబిలిటీ ఎవరి చూడండి సిన్స్ 27:956 AM. 9:56 AM గంట ఆగిందంటే తెలుస్తుంది. ఈవెన్ అదొక్కటే కాదు, బ్లూ కోడ్ కానిస్టేబుల్స్ కావచ్చు. ఆ వెహికల్ ఎక్కడుంది, పెట్రోల్ కార్ ఎక్కడుంది, వాడు ఇంజన్ ఆన్ చేసిందా ఆఫ్ చేసిందా, ఏసీ ఆన్ చేసిందా ఆఫ్ చేసిందా, ఒక దగ్గర ఉండి ఇంకో దగ్గర చెప్తున్నాడా. రాత్రిపూట దొంగతనం జరిగింది, ఎంబడే పోయాను పోకుండా కూడా పోయినా అంటారు అనుకో, ఈ లొకేషన్ అక్కడ వస్తుంది, మీరు ఇక్కడ ఉన్నా నిజంగా పోయినా, అక్కడ పోయిన తర్వాత కూడా వాళ్ళు ఆపరేట్ చేయాలి, బటన్ ప్రెస్ చేసి నేను సేఫ్గా రీచ్ అయినా సిచ్యువేషన్ ఇదని చెప్పి అక్కడ చేస్తాం. ఒక్కటే ఇష్టం కాదు, సపోజ్ మనం మోటార్ సైకిల్ ఇక్కడ ఒకటి పెట్టేసి వెళ్ళిపోతాం, ఎవరు చూడదు ఎవరు చూస్తలేదు కానీ రోడ్డు మనకి పెట్టేస్తాం. ఒక ఫోటో తీస్తాం అనుకోండి, ఆ ఫోటో చక్కగా ట్రాఫిక్ ట్రాఫిక్ చాలంటే జనరేట్ అయిపోతుంది మీకు ఆటోమేటిక్గా. మీకు తెలియకుండానే మీకు ఒక అంటే మార్గర్ బస్తీ కా పూరా చారో తరఫ్ బోలో అరే కో अभी जो नया यंत्र है बाहर है पूरे को हम कैमरा से कर देखो पूरे से बात सुझा रहे तो मैं नया कर्नाटक में था बहुत नहीं चलता है. अभी हमारा रिसेप्शन कैसा ले लेते हैं, रिसेप्शन लेने के बाद क्या करते हैं, जीडी जमदार क्या करते हैं, राइटर क्या करते हैं, आप लोग अभी इतने देर तक इंटरेक्ट हुआ है. अभी हम स्पेशली आज का प्रोग्राम के अंदर 38 कैमरास हम मानगर बस्ती सराउंडिंग पूरा कवर करते हुए कैमरास लगा दिया है. अभी एंटायर मानगर बस्ती के अंदर कोई एंटर हुए तो अपने को कैमरे के अंदर रिकॉर्ड हो जाएगा, जो आने वाला है जो जाने वाला है नया आदमी है 38 कैमरा के अंदर. और नॉट ओनली दिस है ये हम ऑलरेडी 95 कैमरास हमारा हबीब नगर के अंदर पूरे 95 कैमरास और इम्पॉर्टेंट जंक्शन के अंदर पूरे लगा हुआ है ऑलमोस्ट मर गए. हमारा दूसरा रिक्वेस्ट ये है कि आपको आप हर एक को मतलब जिसका घर में नहीं है वो हर एक घर को 2 से लेकर 4 कैमरास लगा दीजिए,
एक कैमरा अच्छा वाला रिमेनिंग आपका मर्जी से एक कैमरा लगाए तो आपकी सिक्योरिटी जैसा लाएगा 10,000 20,000 के अंदर 15 years 20 years तक सिक्योरिटी जाएगा। कोई चीज़ आपका घर के अंदर कोई सांप आए तो, कोई नया आदमी आए तो, कोई वॉच करे तो, ऐसी चीज़ भी आपकी रिकॉर्ड हो जाएगा, आपकी 100% सिक्योरिटी होगा। हम इतना पैसा कमा के इतने हर एक चीज़ को कर देते हैं, एक घड़ी के लिए हम 30,000 लगा सकते हैं, एक बार कैमरा लगाया 15 years तक इसका गारंटी है, आपका सिक्योरिटी जैसा लगा देगा। इससे कोई आदमी सो सकता है लेकिन ये कैमरा नहीं सो सकता है, ये टेक्निकल इंस्ट्रूमेंट है। आप मेरा 100% यही रिक्वेस्ट है, हर एक आदमी अपना अपना घर को कैमरा लगा दीजिए। टीवी की कनेक्शन करें तो ऑलरेडी अपने को रिकॉर्ड रहता है, 45 days to 30 days तक हम देख सकते हैं। अब ये 38 कैमराज का वर्क कितना है और इसमें बजट मतलब कौन कौन आपको मदद किया सर, क्योंकि पूरा मांगोड़ बस्ती का है, पूरा गरीब लोग रहता है उसके। हबीबनगर एरिया, हमारा हबीबनगर इंस्पेक्टर साहब ने दूसरे जिसका पास है उनसे लगाया। मानगर बस्ती पीपल आर लिविंग वेरी पुअर कंडीशंस, तो उनका बस्ती में थोड़ा कंट्रोल रहेगा बोलकर उस बस्ती के अंदर हम लगा दिया है। ये कम्युनिटी की सपोर्ट से, कम्युनिटी के अंदर बड़े इंपॉर्टेंट पर्सन बहुत आदमी है इधर, जैसे जितना आदमी बैठा है उनका सपोर्ट पूरे लेके हम 38 कैमरा लगा दिया। टोटल गोशामाल डिवीजन में पूरा हमारा गोशामाल डिवीजन के अंदर 650 कैमराज हाई रिजोल्यूशन कैमराज है और 3500 नैन सहितम कैमराज है। हर एक घर का लगा दिया है, 3500 नैन सहितम है, 650 हाई रिजोल्यूशन हर एक चौरस्ता में, ऑलमोस्ट एंटायर माई गोशामाल डिवीजन इंपॉर्टेंट एरियाज कवर हुआ है। हम भी और कोशिश कर रहे हैं कम्युनिटी के सपोर्ट से हर एक बिल्डिंग को कैमरा रहे जैसा, लंदन सिटी जैसा बनाने के लिए हम कोशिश कर रहे हैं।